తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక కార్యక్రమాలు సైతం అమలు చేస్తుందని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మాబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను సౌకర్యాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బందితో కలిసి ఆయన 43వ వార్డులో మాబడి కార్యక్రమంలో భాగంగా కాన్వెన్సింగ్ నిర్వహించారు. నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులను కలిసి వారి తల్లిదండ్రులకు పాఠశాల బ్రోచర్లు అందజేస్తూ పాఠశాల ప్రత్యేకతను వివరించారు. తమ పిల్లలను సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భగవంతయ్య, సిఆర్పి నవిత కలిసి ఆయన మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించిందన్నారు. ప్రైవేటు పాఠశాలల ఆర్భాటాలను చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిలో చేర్పించి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. అలాంటి పరిస్థితులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించి నాణ్యమైన విద్యను పొందాలని ఆకాంక్షించారు. 3/6/2023 నుంచి 9/6/2023 వరకు ఈ బడిబాట కార్యక్రమం, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల ఒకట నిర్వహిస్తున్నారు. ఇది మా తర్వాత 12 నుంచి 17 వరకు మా పాఠశాలనే ప్రతిరోజు ఒక డైలీ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం 3/6/2023 నుండి 17/6/2023 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడి అవతల ఉన్నటువంటి బడీడి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించడం, అదేవిధంగా 5 సంవత్సరాల వయసు నుండి మన అంగన్వాడీ పాఠశాలలో అవుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మన పాఠశాలలో చేర్పించడం, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు చెప్పుతూ వాళ్ళందరినీ కూడా మన పాఠశాలలో చేర్పించడం. ఇవి ప్రతిరోజు కూడా ర్యాలీలు అనేది ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖ పక్షాన ఈరోజు ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేట మా ఉపాధ్యాయ బృందము మరియు మా గౌరవనీయులైనటువంటి డిఓ గారు మరియు మా గౌరవనీయులైనటువంటి కౌన్సిలర్లు అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడి బయట ఉన్నటువంటి పిల్లలందరినీ బడిలో చేర్పించడము, అట్లాగే ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరుగుతుంది.